రాజస్థాన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గులాబ్ చంద్ కటారియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, జనం పుడుతూ చస్తూ ఉంటారు. వీటి గురించి ఆలోచించకుండా ప్రజలు దేశాన్ని రక్షించుకునే విషయంలో తెలివిగా వ్యవహరించాలన్నారు. భారత్లో టీకాల కొరత వేధిస్తోందన్న రాహుల్ గాంధీ ట్వీట్ పై రియాక్షన్ వచ్చింది. దేశంలో టీకా కొరత లేదని రాహుల్లోనే పరిపక్వత లోపించింది అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ. पंजाब लो उचित विद्युत कावालंटे वच्चे असेंब्ली एन्निकल्लो यापनु गेलिपिंचारनी ओ व्यक्ति चेसिन ट्वीट कु ओ युवती स्पंदिंचिंदी. तनकु उचित विद्युत वद्दनी ढिल्ली आप एम्मेल्ये राघव चड्डा कावालनी ट्वीट चेसिंदी. दीनिकि आप एम्मेल्ये पार्टी मेनिफेस्टोलो नेनु लेनु, उचित विद्युत मात्रमे उंदंटु रीट्वीट चेसारु. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై విచారణ జరిపించాలంటున్న కాంగ్రెస్ విపక్షాలకు బీజేపీ తరపున కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిఘా పెట్టడంలో జేమ్స్ బాండ్ లాగా వ్యవహరించిందంటూ ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారణాసిలోని కాశీ విశ్వనాథ టెంపుల్ ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అమిత్ షా యూపీ సీఎం యోగిని తెగ ప్రశంసించారు.